అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఏంటబ్బా స్టార్టింగే కోతులను చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఒకవేళ అంటే నేను చేసినటువంటి తప్పు మీరు చేయకుండా ఉండాలి అనే విధంగా నేను ఈ కోతులను చూపిస్తున్నాను. సో మొన్న మా అమ్మ వాళ్ళు శనగబిడ్డలు పంపించారండి, వాటిలో కొన్నింటిని తీసుకొని కర్రీ చేశాను, మీకు కూడా చూపించాను. అయితే ఇంకా కొంచెం శనగబుడ్డలు ఉంటే బయట పెట్టానండి, అవి తినడానికి రోజు కోతులు వస్తున్నాయి. ఇంకా వాటితో పాటుగా నేను రోజు ఒక అరటిపండు పెట్టేది నాకు అలవాటు అనమాట. సో అయితే ఆ చిన్న కోతి పిల్ల ఏం చేస్తుందంటే అక్కడ గడిలో నుంచి దూరడానికి ప్రయత్నిస్తుందండి. కాబట్టి ఎవరైనా ఇండ్లు కట్టించుకునే వాళ్ళు కానీ కట్టించుకోబోయే వాళ్ళు కానీ ఇలాంటి పొరపాటు చేయకూడదండి, ఎందుకంటే ఆ గడిలో నుంచి కోతులు వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏమైనా పెట్టాలి అనుకుంటే మూగజీవులకు పెట్టొచ్చు, కానీ ఈ గడిలో నుంచి కోతులు వస్తే మాత్రం చాలా కష్టమండి. కాబట్టి ఎవరికైనా ఈ టిప్పు ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇవాళ వీడియో వచ్చేసి పచ్చి బఠానీలను మనము ఫ్రిడ్జ్లో ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి, అలాగే వాటితో కర్రీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ నేనైతే ఒక 3 ప్యాకెట్లు, సో ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 15 రూపాయలేమో, 3 ప్యాకెట్ల పచ్చి బఠానీలను తెచ్చుకొని ఈ విధంగా 2-3 సార్లు బాగా కడిగి ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్లో వేసేసానండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో నీళ్లు తీసేసుకొని వాటిలో కాసింత ఉప్పు వేసేసి ఈ విధంగా బాగా నీళ్లు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం వడగట్టుకున్నటువంటి బఠానీలు అందులో వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అంటే ఒక 2-3 పొంగులు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి చూసారా, ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మనం వడగట్టుకోవాలండి. చూసారా ఫస్ట్ ఏ కలర్ ఉన్నాయి, ఇప్పుడు ఏ కలర్ ఉన్నాయి అనేది గమనించండి. మామూలుగా మీరు అంటే బఠానీలవి బుడ్డలు అమ్ముతారు ఫ్రెష్గా, అలాంటివి కొనుక్కుంటే సరిపోతుంది. లేదు అంటే ఇలాంటి ప్యాకెట్లలో ఉన్నటువంటి బఠానీలు కొంటే వీటిలో ఎంత కలర్ కలిపారు అనేది తెలుస్తుందండి. సో తర్వాత చూద్దాము. ఇంకా వడగట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఒక బౌల్లో మామూలు నీళ్లు తీసేసుకొని వాటిలో ఒక 2 ఐస్ క్యూబులు వేసేసి వాటితో పాటుగా మనం ఉడకబెట్టి వడవార్చినటువంటి బఠానీలను అందులో వేసేసి 1 నిమిషం పాటు అలాగనే పెట్టేయండి. ఇంకా ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఉడకబెట్టి వడవార్చాం కదా, సో ఆ నీళ్లు చూడండి కలర్ ఎలా ఉన్నాయో, గ్రీన్ కలర్ ఉన్నాయి. కాబట్టి మనము ప్యాకెట్లలో కొన్నటువంటి బఠానీలలో కంపల్సరిగా కలర్ కలుపుతారండి. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా ఊకి అలాగా కడిగేసి ఉప్మాలోకైనా సేమియా ఉప్మాలోకైనా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారండి, అలా ఎప్పటికీ యూజ్ చేయకుండా ఈ విధంగా చేసేసుకొని మీరు నెక్స్ట్ కర్రీ చేసుకోవచ్చు, వేటిలోనైనా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే నేను స్టోరేజ్ చేసినట్టుగా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఐస్ క్యూబ్లలో అంటే చలనీళ్ళలో వేసినటువంటి బఠానీలను వడగట్టాం కదా, సో వాటిని మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ మీద ఈ విధంగా ఆరబోసుకోవాలండి. ఇంకా ఇప్పుడు మనకు బఠానీలకు ఒరిజినల్ కలర్ వచ్చేసిందనమాట చూసారా. ఇంకా ఇవి బాగా ఆరిన తర్వాత ఇలాంటి జిప్లాక్ కవర్లో వేసేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో 6 నెలల పాటు పెట్టుకోవచ్చండి. ఎప్పుడు తీసి చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి, కాకపోతే వంట చేసే ముందు ఒక 5 నిమిషాల ముందు తీస్తే సరిపోతుందనమాట. ఇంకా వీటితో మనము చాలా వెరైటీస్ వంటలు చేసుకోవచ్చు కదా, సో పరోటా అని అలాగే కర్రీస్ అని చాలా వాటిలలో బఠానీలు యూస్ చేస్తారండి. చాలా బాగుంటాయి టేస్ట్, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదా, సో మన చర్మం అనేది సడన్గా ఎండలకు తట్టుకోలేదండి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని మనము శరీరంని చల్లబరిచేటటువంటి కూల్ డ్రింక్స్ తీసుకోవాలండి. కాబట్టి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే బార్లీ గింజలతో బార్లీ నీళ్లు తయారు చేసుకుందామండి. సో నేనైతే 1 కప్పు బార్లీ గింజలు తీసుకొని ఈ విధంగా 2-3 సార్లు బాగా కడిగి ఇలాగా నానబెట్టుకుంటున్నానండి. వీటిని కనీసం అంటే 4-5 గంటల పాటు నానబెట్టుకుంటేనే మనం ఉడకబెట్టేటప్పుడు తొందరగా ఉడుకుతాయన్నమాట. కాబట్టి ముందు రోజునైతే నేను ఈ విధంగా నానబెట్టుకుంటానండి. ఇంకా ఉదయం లేవంగానే యథా ప్రకారంగా మన రొటీన్ లైఫ్ అందరికీ తెలిసినదే కదండి, సో స్టవ్ గట్టు తుడుచుకోవటం, స్టవ్ తుడుచుకోవటం, పాలు పెట్టుకోవటం, ఇదంతా రొటీన్ లైఫ్ కదా.
ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు పెట్టుకుంటున్నానండి. ఇంకా వాటితో పాటుగా అత్తయ్యకి కూడా కాఫీకి పెట్టేశాను. నేనైతే పాలు పొంగకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా కూడా పాల మీద ఇలాంటి ఒక గరిటె పెట్టాము అనుకో, పాలు అనేది పొంగవండి. కంపల్సరిగా మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకునే పాలు కాంచుకుంటాం కాబట్టి ఇలాగ ఒక గరిటె పెడితే మనకు పొంగు అనేది కిందికే రాదన్నమాట. ఇంకా ఆ తర్వాత బార్లీ గింజల నీళ్ళు అని చెప్పాను కదా, సో నేనైతే నేను తీసుకున్నటువంటి కప్పుకి 1-2 లీటర్ల నీళ్లు పెట్టేసి కొంచెం వెచ్చగా అయిన తర్వాత మనం నైట్ నానబెట్టుకున్నటువంటి బార్లీ గింజలను అందులో వేసేసి సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. సో వచ్చేసారా పాలు పొంగలేదు కదా, ఇంకా గరిటె కూడా పక్కకు పెట్టేశాను, బార్లీ గింజలు ఉడుకుతూ ఉన్నాయి. అంత లోపల మనం ఈరోజు బఠానీ కర్రీ అని చెప్పాను కదా, కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పచ్చి బఠానీలను పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఒక్క మనం వంట చేసే ముందు 1-5 నిమిషాల ముందు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు కాఫీ రెడీ అయిపోయింది, అత్తయ్యకి తీసుకువెళ్తున్నాను. మా వారేమో బార్లీ గింజల నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా పెద్దమ్మాయి కూడా వచ్చేసిందండి ఈరోజు. సో అత్తయ్య కాఫీ ఇచ్చేశాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే గాన బార్లీ గింజలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఈ విధంగా ఇలాగ బాగా ఉడికితేనే మనకు వాటిలో ఉన్నటువంటి రసం అంతా బయటికి వస్తూ ఉంది. లేదు అంటే మిక్సీ పట్టుకొని అయినా కూడా మీరు ఈ విధంగానే ఉడికించుకోవచ్చండి. ఇంకా ఇప్పుడు ఇలాగ వడగడుతూ ఉన్నాను. కనీసం అంటే నేను తీసుకున్నటువంటి కప్పుకి 1-5 గ్లాసుల బార్లీ నీళ్ళు అయితే వస్తాయండి. ఇంకా ఇలా వడగట్టిన తర్వాత మనం 1 స్పూన్ తీసేసుకొని ఇలాగ అంటే గాన వాటిలో ఉన్నటువంటి రసం కూడా కిందికి వచ్చేస్తుందండి. ఇంకా మనం ఎప్పుడైనా బార్లీ గింజల నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు తాగలేమండి, కొంచెం గోరు వెచ్చంగా ఉండగా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వాటిలో కొంచెంగా నిమ్మరసము వాటితో పాటుగా తేనె వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మా వారైతే ఒట్టి నీళ్ళే తాగేస్తారు, నేనైతే కొంచెంగా తేనె నిమ్మరసం వేసేసుకొని ఇలాగ తాగుతూ ఉంటాను. మెయిన్గా ఎండాకాలం వచ్చిందంటే గుర్తొచ్చేది మనకు కలింగర పళ్ళతో పాటు ఇలాగ బార్లీ నీళ్ళు గుర్తుకొస్తాయండి. ఇంకా వాటితో పాటుగా టెంకాయ నీళ్ళు, గ్లూకోజ్ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటేనే మనకు ఎండ బారి నుండి తప్పించుకుంటామండి. సో తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా ఈ బార్లీ నీళ్ళు ఎందుకు పనిచేస్తాయంటే అసలు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా తాగేటటువంటి నీళ్ళండి. ఇంకా వాటితో పాటుగా మన శరీరంలో వేడి తగ్గాలన్నా అలాగే గర్భిణీ స్త్రీలు తాగితే కూడా చాలా మంచిదండి, కాబట్టి తప్పకుండా తాగండి. ఇంకా అత్తయ్య కాఫీ తాగేసి గ్లాస్ మాత్రం లోపల పెట్టేసి ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంది. నేను బఠానీలతో కర్రీ చేస్తున్నాను అత్తయ్య అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ నా ఫేస్ చూసారా, అసలు మాడిపోయిందండి. మొన్న పెళ్ళిళ్ళకి తిరిగాను, ఆ ఎండకి ఎండ తాకిడికి తట్టుకోలేకున్నానండి. ఈ బయటికి పోయి వచ్చినాను అంటే ఇలాంటివి బార్లీ నీళ్ళు ఇలాంటివన్నీ కంటిన్యూస్గా తాగుతూ ఉంటానండి. మెయిన్గా ఇవి మనం ఒకసారి తాగి వదిలేయాల్సిన అవసరం లేదండి, 2-3 సార్లు అయినా తాగొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే నేను బఠానీలతో కర్రీ చెప్పాను కదా, సో వాటిలోకి కొంచెంగా ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వీటికి తగ్గట్టు అంటే 1/2 కిలో పచ్చి బఠానీలకు వచ్చేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు వేసేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అందులో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలను అందులో వేసి వాటితో పాటుగా ఉప్పు, కారం, పసుపు, అలాగే ఈ పొడి ఏంటంటే చెక్క, లవంగ, యాలకులు 3 కలిపి పొడి చేసుకుంటానండి. కాబట్టి 1 చిటికెడు ఆ పొడి వేసేసి వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఈ విధంగా బాగా మగ్గపెట్టుకోవాలండి. ఆనియన్స్కి మనం వేసినటువంటి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టుకుంటేనే మనకు బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ చేసుకున్నాం కదా, ఆ బఠానీలను ఇందులో వేసేసి ఆ తర్వాత బాగా కలయబెట్టుకున్నాక బఠానీలకు కూడా ఉప్పు, కారం పట్టుకోవాలండి. కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటంటే ఊక వేసామా చేసామా కుక్కర్లో పెట్టామా విజిల్ వచ్చామా అనేటట్టు ఉండకుండా కొంచెం ఆనియన్స్కి టమాటాస్కి కొంచెం ఉప్పు కారము, బఠానీలకు ఉప్పు కారం పట్టుకునే విధంగా బాగా మగ్గ పెట్టుకొని ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలండి. సో ఈ విజిల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల వీటిలోకి 1-2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, వాటితో పాటుగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మనము బాగా దంచుకోవాలండి. ఎప్పుడైనా ఇలాగ మసాలాలు అప్పటికప్పుడు దంచి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు విజిల్ పోయింది చూసారా. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం ఒక్కసారి అలాగ బాగా కలయబెట్టి ఇవి ఉడికిందా లేదా అని చూసుకొని చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలాను అందులో వేసేసి ఒక్కసారి అలాగ బాగా కలయబెట్టి వీటిలో ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర వేసామనుకో, సూపర్గా ఉంటుందండి టేస్ట్.
చాలా మంది మొన్న చపాతీ వేసినటువంటి హాట్ బాక్స్ లింక్ అని అడుగుతున్నారు. అది నేను ఎక్కడ కొనలేదండి, మామూలుగా షాపులలో బట్టలు కొంటే అవి ఫ్రీ ఇచ్చారనమాట. సో ఆ హాట్ బాక్స్లను వాడుతూ ఉన్నాను. ఇంకా పచ్చి బఠానీల కర్రీ ఒక బౌల్లో వేసేసానండి. చూసారా, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా, నిజంగా ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా వీటిలోకి కాంబినేషన్గా రొట్టె అయితే అదిరహం అండి. చాలామంది పూరి చపాతీ అలా చేసుకుంటారు, మా ఇంట్లో ఎక్కువగా రొట్టెనే కాబట్టి నేనైతే రొట్టెనే చేస్తున్నానండి. ఇంకా రొట్టె కూడా మనమేం తట్టాల్సిన పని లేదండి, ఓన్లీ రేకుల కట్టెతోనే అలాగ ఫాస్ట్గా చపాతీలు కానేసి చుట్టూరు కొంచెం చీలిన కాడ సరి చేసుకొని పెన్నం బాగా కాలిందా లేదా అని చూసుకొని పెన్నం మీద రొట్టె వేసేసి కొంచెంగా తడి బట్టతో అలాగా అనేసి రొట్టె తిప్పేసుకోవటం. నేర్చుకుంటే కళ్ళు మూసుకొని చేయొచ్చండి రొట్టె, అంత ఈజీ అన్నమాట. ఇంకా ఇప్పుడు రొట్టెని తిప్పేసి వేశాను, ఇంకా బాగా పొంగుతూ ఉందండి. మనం రొట్టె నేర్చుకున్నామనుకో చాలా వాటిలోకి కాంబినేషన్స్ చేసుకోవచ్చండి, హ్యాపీగా తినేయచ్చు. ఈ ఎండాకాలంలో ఆయిల్వి తింటే మనకు గొంతు ఎండకపోతుంది, ఎట్లనో ఉంటుందండి తిప్పినట్టుగా. కాబట్టి ఈ విధంగా ఆయిల్ లేని ఫుడ్ వాడటమే చాలా మంచిదన్నమాట. ఇంకా రొట్టె రెడీ అయిపోయింది. సో చూసారా, పొరలు పొరలుగా వచ్చింది కదా, చాలా బాగా పొంగుతాయండి. ఇవి రాయచూరు జొన్నలతో చేసినటువంటి రొట్టెలు అన్నమాట. ఇంకా వాటిలోకి కాంబినేషన్గా పచ్చి బఠానీల కర్రీ, మసాలా కర్రీ, ఎంత బాగుందంటే టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు రొట్టె కర్రీ తీసేసుకొని తింటూ ఉన్నాను. సో రొట్టె చేసిన పాటిని నేను వేడివేడిగా ఉండంగానే తింటేనే రుచి అండి, ఆ మజాయే వేరనమాట. ఇంక ఇప్పుడు తినేసాను. ఇంకా అత్తయ్య వాళ్ళు ముందు స్టార్టింగ్లోనే అంటే ఒక దిక్కు రొట్టెలు చేస్తూ ఉంటాను, ఒక దిక్కు తింటూ ఉంటారు, నేను లాస్ట్లో తినేసానండి. ఇంకా ఇప్పుడు 3 బెడ్రూమ్లలో బెడ్షీట్లు మార్చేశాను, అలాగే సోఫా సెట్కి కూడా మార్చేశాను. ఇంకా ఇప్పుడు దివాన్ కాట్కి ఈ విధంగా బెడ్షీట్ మార్చి మడత పెడుతూ ఉన్నానండి. సో మనము బెడ్షీట్లకు ఏ విధంగా మడత పెట్టుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఎక్కి తొక్కినా కూడా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఒక వీడియో చేసి పెట్టానన్నమాట, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే దిండుకు కవర్ మార్చి వాటికి పిన్నీస్ పెడుతూ ఉన్నారండి, అలా వద్దు అని చెప్పేసి. చిన్నపాటి మనకు దిండ్లు ఉంటాయి కదా, సో వాటికి మనము పెద్ద కవర్లనైనా కూడా ఏ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దిండును లోపల పెట్టిన తర్వాత ఈ విధంగా పై కవర్ని ఇలాగ చేత్తో అనేసి నెక్స్ట్ కింది భాగంని ఈ విధంగా లోపలికి తొయ్యాలండి. సో చూసారా, ఈ విధంగా మొత్తం అంతా తోసేసిన తర్వాత నీట్గా సెట్ అవుతుందన్నమాట, మనకి చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. సో పిన్నీసులో అలాంటివన్నీ పెట్టకుండా గుచ్చుకోకుండా ఈ విధంగా చేసేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. మామూలుగా కరెక్ట్ సైజు దొరుకుతాయి, ఒకవేళ దొరకని ఎడల ఇలాంటి టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ దిండు నేను సోఫా సెట్కి సెట్ చేసుకున్నాను, అది కొంచెం లైట్ కలర్, ఈ దిండు లైట్ కలర్ సరిపోతుందనే ఉద్దేశంతో చేశానండి. ఇంకా ఇప్పుడు లాస్ట్లో మా మరిది గారు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కానీ మనము బార్లీ గింజల్ని ఉడకబెట్టి పిప్పి తీసాం చూడండి. సో ఆ పిప్పితో మనం ఉప్మా లాగైనా చేసుకోవచ్చు, లేదు అంటే స్నాక్స్ ఐటమ్ లాగైనా కూడా చేసుకోవచ్చు. సో వాటిలోకి వచ్చేసి కొంచెంగా ఆయిల్ వేసేసి వాటిలో కాసింత పోపు గింజలు, వాటితో పాటుగా పల్లీలు, జీడిపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, వాటితో పాటుగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, అలాగే మనం ఉడకబెట్టుకున్నాం కదా సో పచ్చి బఠానీలు అందులో వేసేసానండి. ఇంకా అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెంగా మొన్న స్టోరేజ్ చేసుకున్నటువంటి చిన్న చిన్న అల్లం ముక్కలు అందులో వేసేసి అన్నీ బాగా మగ్గపెట్టుకోవాలండి. సో ఇలా మనకు తొందరగా మగ్గాలి అంటే కాసింత ఉప్పు వేసేసి బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు అందులో వేసేసి ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలండి. చూసారా, బాగా మగ్గిన తర్వాత ఇవి ఫస్ట్లో పిప్పి తీసాం చూడండి, బార్లీ గింజల పిప్పి ఎంత బాగా ఉడికిపోయినాయి కదా. సో వాటిని అందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసి మనం ఇలాగైనా వడ్డించుకొని తినొచ్చు, లేదు మన ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకో కాసిన్ని నీళ్లు పోసేసి ఇలాగ మగ్గ పెట్టుకోవాలండి. ఇలా మనం మగ్గ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోవాలండి. దించుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిలో కొంచెంగా నిమ్మరసం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము యథాప్రకారంగా వడ్డించుకొని తింటే ఈవినింగ్ స్నాక్ ఐటెం లెక్క సూపర్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.